वैएस కుటుంబంలో ఆస్తుల పంచాయతీ కంటిన్యూ అవుతోంది. నిన్న మొన్నటి వరకు అన్నా చెల్లి ఒకరిపై మరొకరు మాటలు బహిరంగ లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో జగన్ శర్మల మధ్య ఆస్తుల పంచాయతీ రోజురోజుకు ముదురుతోంది. తండ్రి ఆస్తులో మనవళ్ళకు కూడా వాటా ఉంటుందని దాన్ని పంచాల్సిందే అంటూ శర్మల డిమాండ్ చేస్తుంటే జగన్ మాత్రం అవి తండ్రి ఆస్తులు కాదు తన స్వాజ్యతం అంటున్నారు. అన్నా చెల్లి ఆస్తుల పంచాయతీపై తాజాగా తల్లి విజయమ్మ స్పందిస్తూ వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. అయితే విజయమ్మ రాసిన బహిరంగ లేఖ కౌంటర్ గా ఇటు వైఎస్ఆర్సీపీ అటు వైఎస్ అభిమానులకు ఇటు కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ తాజాగా బహిరంగ లేఖను విడుదల చేస్తుంది. दिवंगत वैएस राजशेखर रेड्डी सतीमणिगा माजी सीएम जगन तल्लिगा విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పార్టీ తెలిపింది. అయితే విజయమ్మ రాసిన బహిరంగ లేఖలో జగన్ని లీగల్గా ఇబ్బంది పెట్టేందుకు తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారం కనీసం ప్రస్తావించలేదని పేర్కొంది. సరస్వతి కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉందని తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయని తెలిపింది. వైఎస్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో మునిగిపోకుండా ఇక ముందు నుంచి ప్రజా సమస్యలపై దృష్టి పెడతామని బహిరంగ లేఖలో పేర్కొంది. అంతకు ముందు అన్నా చెల్లి ఆస్తుల పంచాయతీపై తల్లి విజయమ్మ మొదటిసారిగా స్పందిస్తూ వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. తన కుటుంబం గురించి పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని ప్రజలని కోరారు. జగన్ శర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల గొడవలపై వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు విజయమ్మ. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదని, నేను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్నీ నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయని, ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కొనసాగుతుందని తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడుతున్నారని, ఎంతగానో అవి దావానలలా ఎక్కడికెక్కడికో పోతున్నాయని, ఇవి కంటిన్యూ అవ్వకూడదని, నా పిల్లలిద్దరికే కాదు చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదని విజయమ్మ అన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబ ఆస్తులపై లేఖల యుద్ధం కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నడుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఎలా చూడాలి, మొన్నటి వరకు జగన్ శర్మల ఒకరిపై ఒకరు విమర్శ నాస్త్రాలు సంధించుకున్నారు, లేఖలు విడుదల చేసుకున్నారు, తాజాగా ఇది నా కుటుంబ సమస్య వాళ్లే పరిష్కరించుకుంటారంటూ విజయమ్మ లేఖ రాశారు. మళ్ళీ విజయమ్మ లేఖ ఉంటారుగా వైఎస్ఆర్సీపీ లేఖ, ఇంకా వైఎస్ఆర్సీపీ లేఖలు ఏమని పేర్కొంది, అసలు ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే వైసీపీ అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిలా రెడ్డి, ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మధ్యలో విజయమ్మ, ఈ ముగ్గురి మధ్యన ఈ కుటుంబాల మధ్య కూడా ఇప్పుడు ఆస్తుల పంపకాలు అలాగే లేఖల యుద్ధం కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తం రాజకీయంగా చూసుకుంటే ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిగా ఉన్న అతను ఇప్పుడు ఆస్తుల విషయంలో తన కుటుంబం పైన లేఖలు సంధిస్తున్నాడు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఇష్యూ మటుకు రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎలాంటి విమర్శలు లేని సమయంలో ఇప్పుడు చూసుకుంటే తాజాగా ఈ అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఒకవైపు శర్మిలా రెడ్డి కూడా రాజకీయంతో పాటు అలాగే ఆస్తుల విషయంలో కూడా ఇద్దరు కూడా బద్ధశత్రులుగా మారిపోతున్న రోజురోజుకి అని చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు వైఎస్ శర్మిలా రెడ్డి కూడా లేఖ రూపంలో సంధించారు. అలాగే శర్మిలా రెడ్డికి కౌంటర్ ఇస్తూ కూడా శర్మిలా రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా లేఖలు ఇస్తున్నాడు. అయితే మధ్యలో నిన్న తాజాగా కూడా విజయమ్మ కూడా ఏదైతే తన కుటుంబం పైన వస్తున్నాయో వాటిన్నింటి పైన కూడా అవాస్తులు అని చెప్పేసి కూడా ఆమె కూడా ఒక లేఖ సంధించారు. ఆ లేఖలు కూడా ఏదైతే శర్మిలకు వ్యతిరేకంగా ఏదైతే చెప్పారు, విజయసాయిరెడ్డి కావచ్చు అలాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఏదైతే చేస్తున్నాడో వాళ్ళు చెప్పినవన్నీ కూడా అవాస్తవులు అని చెప్పేసి కూడా ఆమె నిన్న లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆస్తుల విషయంలో తన కుటుంబ విషయంలో కూడా ఎవరు జోక్యం చేసుకోవద్దు, ఎవరు విమర్శ చేయొద్దని చెప్పేసి కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. తాను ఎంతో ఆవేదనకు గురవుతుందని చెప్పేసి కూడా ఆమె నిన్న లేఖలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఇదైతే ఏదైతే ఇజ్రాయెల్ జరిగిన ఒప్పందం ప్రకారం కూడా ఎంవయు ప్రకారమే ఆస్తుల పంపకాలు అన్ని ఉంటున్నాయని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి పైన అలాగే ఆమె తీవ్ర ఆసనం వ్యక్తం చేశారు, అలాగే విజయసాయిరెడ్డి పైన కూడా తీవ్ర ఆసనం వ్యక్తం చేశారు. అయితే దీన్ని చూసుకొని ఈ రోజు కూడా తాజాగా వైసీపీ కూడా ఈరోజు ఒక లేఖలో వాళ్ళు మొత్తం విజయమ్మకు ఇచ్చిన లేఖ పైన కూడా వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ప్రకారం చూసుకుంటే విజయమ్మకు అన్ని తెలిసి చేస్తుంది, విజయమ్మ
జగన్ శర్మల రెడ్డి ఒత్తిల ప్రభావంతో కూడా ఆయన జగన్ పైన కూడా ఈ విధంగా లేఖను విడుదల చేశారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఖచ్చితంగా అంటే జగన్ కు న్యాయపరంగా ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ రద్దు చేసే విధంగా కూడా ఇదంతా కుట్రకోణంగా కూడా శర్మల రెడ్డి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలు ఆరోపించారు. దీనికి అంతటికి కూడా విజయం అడ్డుకుపోగా ఆమె ఉత్తర్వులు లొంగిపోయి ఈ విధంగా లేఖ రూపంలో కూడా జగన్ ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఆమె వ్యవహరించారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక కౌంటర్ ఇస్తూ కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఖచ్చితంగా జగన్ కంటే సరస్వతి ఏదైతే సరస్వతి కంపెనీ ఉందో ఆ కంపెనీ ఈ షేర్లు కూడా బదిలీ చేసే మటుకు న్యాయపరంగా చిక్కులు వస్తాయి. ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేసే కుట్రల భాగంగా తెలుగుదేశం చేస్తున్న కుట్రల భాగంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా లేఖలో విషయం ప్రశ్నించారు. ఖచ్చితంగా విజయమ్మకి తెలిసే విజయం అడ్డుకుపోగా సిరిమారెడ్డి కుట్రలకు కుటుంటలకు కూడా బలైపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా అంటే న్యాయపరంగా ఈడీ కేసులు జట్టులో ఉన్న ఈ కేసుల్లో కూడా న్యాయపరంగా బెయిల్ రద్దు చేసే విధంగా కుట్ర జరుగుతున్నాయి. ఆ కుట్రల కోణంలో భాగంగానే శర్మారెడ్డి వివరిస్తున్నారు. దానికి ఆమె శర్మారెడ్డి ఒత్తిలకు కూడా లొంగిపోయి ఇప్పుడు విజయమ్మ కూడా లేఖలో చెప్పడం కూడా ఆమె ఎంత బాబు ఎంత సబబు కాదని చెప్పేసి కూడా లేఖలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయంగా అతన్ని బలహీనం చేసుకునేందుకు ఆర్థికంగా అతన్ని బలహీనం పరిచే విధంగా కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలో భాగంగా తెలుగుదేశం చేస్తున్న పావుల్లో భాగంగా శర్మారెడ్డి కూడా ఇలా వ్యవహరిస్తున్నారు. దీనికి కూడా విజయమ్మ తన బిడ్డలు రక్షించుకోవాల్సి పోయి ఇలా వివరించడం ఎంత మాత్రం సబబు కాదని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలో స్పష్టం చేశారు. మొత్తం చూసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి అటు శర్మల రెడ్డి కావచ్చు మధ్యలో విజయమ్మ మొత్తం ఫ్యామిలీ విషయంలో ఆస్తు విషయంలో రాజకీయంగా కావచ్చు ఆస్తు విషయంలో కావచ్చు మొత్తం మీద సంచలనం రేపు ఇస్తున్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.